ఏంటి లీలావతి హాస్పిటల్లో ఆ లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఇప్పటికీ కూడా ఒక పెద్ద మిలియన్ డాలర్ క్వశ్చన్, ఏం జరిగింది అసలు? యాక్చువల్లీ బాబా షూటింగ్ నుంచి వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేశారు ఎర్లీ ఎర్లీ మార్నింగ్. ఆయనకి అలవాటు ఉంది నాకు, బాబా ఒకసారి షూటింగ్ నుంచి వచ్చినప్పుడు ఒకసారి డిన్నర్ చేయరు అక్కడ. ఆయన వచ్చినప్పుడు 2-3 o'clock వస్తుంది, ఇంటికి వచ్చినప్పుడు అవుతుంది. వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి ఫోన్ చేస్తాము. ఆ అలవాటు మాకుంది, నాకు బాబాకుంది. అక్కడ కమర్షియల్ సన్ స్టూడియోలో ఏదో ఒక షూటింగ్ చేసింది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఫుల్ దోమలు బయటతోటి వచ్చారు. ఫస్ట్ 2 days నుంచి ఉంది, 3 days 4 days ఏదో చేశారు, దోమలు బయటతోటి వచ్చారు. వచ్చి ఈయన మామూలుగా ఈయన ఎప్పుడు క్యారీ చేస్తారు మెడిసిన్స్ అన్ని, అలర్జీ టాబ్లెట్స్ అని అది ఆయనకు బాక్స్ ఒకటి ఉంటుంది, జ్వరం వస్తే జ్వరం కొన్ని తలనొప్పి అని అన్ని టాబ్లెట్స్ ఆయన దగ్గర ఉంటుంది. సో అట్లా ఏదో టాబ్లెట్ వేసుకున్నట్టు ఉన్నారు 2-3 days. తర్వాత క్రీమ్ రాస్తాం కదా దోమలకి, అది రాసుకొని షూటింగ్ చేసినట్టు ఉన్నారు. బట్ వచ్చిన తర్వాత ఆర్డర్ చేసి తిన్నారు, ఆయన తిన్నారు. తినేసి నాకు నిద్ర వస్తుంది అన్నారు. సరే బాబా కాళ్ళు నొక్కమన్నారు. కాళ్ళు నొక్కేసి నేను వచ్చి నిద్రపో, మళ్ళీ ఆ రోజు షూటింగ్ ఉండింది. షూటింగ్ ఉండేది ఈవినింగ్, ఆ రోజు షూటింగ్ ఉండింది ఒకరోజు. ఆ రోజు లాస్ట్ డే షూటింగ్, నిద్రపో బాబా నన్ను అక్కడ తమిళ ఇదితో తమిళ పెట్టుకుని నేను చూస్తాను అని చెప్పి ఆయన కాళ్ళ నుంచి పడగపెట్టేసి వచ్చి తినపోతున్నాను, మళ్ళీ గట్టిగా అరిచారు. అంటే నాకు ఒకలా ఉంది ఒకలా ఉంది అన్నారు. అప్పుడే ఇలా మేకప్ అండ్ హెయిర్ డ్రెస్సర్ అసిస్టెంట్స్ అందరూ మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి అన్న ఇట్లా భయం అవుతుంది నాకు, చెక్ చేయమన్నారు. ఫీవర్ ఉండింది, 103 ఎంత ఉండింది. మళ్ళీ డాక్టర్ పిలిపించాను, హోటల్ డాక్టర్ని. వచ్చాడు వాడు, కొంచెం లేటుగా వచ్చాడు. వచ్చి చూసి ఇంజెక్షన్ తీసుకురాలేదమ్మా, పక్కనే ఉంది నా క్లినిక్, అక్కడికి వెళ్తా అని చెప్పి అక్కడ క్లినిక్ వెళ్ళకుండా అక్కడి నుంచి అటే వెళ్ళిపోయినట్టున్నారు. నేను ఉండి బాబా వస్తాను బాబా నా నైట్ మీద ఉన్నాను, ఉండి బాబా వస్తాను బాబా లోపల మేకప్ మ్యాన్ వీళ్ళందరూ కలిసి వెళ్ళిపోయారు. మళ్ళీ నాకు బండి రావడానికి లేట్ అయింది. నేను వెళ్ళినప్పటికీ బాగానే ఉన్నారు, మాట్లాడారు మీరు? మాట్లాడాను, పిల్లలతోటి మాట్లాడాను. బాబాకి చెప్పాను, బాబా వద్దు బాబా ఇది ఒకరోజు సరే కదా, నేను ప్రభుదేవతోటి మాట్లాడతాను, మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడైనా పెట్టుకోమని చెప్తాము, ఇంటికి వెళ్ళిపోతామని టికెట్ వేయమని చెప్పాను. పిల్లలతో ఆడుకున్నారు, పిల్లలు వచ్చి చాక్లెట్ చిన్నవాడు చాక్లెట్ అడిగారు. అమ్మాయి వచ్చి ఒక ఇంజెక్షన్ వేసి వెళ్ళింది, నర్స్ వచ్చి సలైన్ అది వేసి వెళ్ళింది. ఒక 5 minutes 4 ట్విస్ట్ అవ్వడం మొదలైంది, మాట రావట్లేదు సరిగా, నాకు అర్థం కావట్లేదు ఏమి. వెంటనే మా పిలిచిన నర్స్ పిలిచింది, మళ్ళీ ఒక ఇంజెక్షన్ వేసి వెళ్ళింది. అప్పుడు కళ్ళు లాక్కుని వెళ్ళిపోయింది. వెళ్ళి గడుపు వచ్చి నా ఫోన్ ఏమో మేకప్ మ్యాన్ దగ్గర ఉంది, ఫోను నా హ్యాండ్ బ్యాగ్ అదే హ్యాండ్ బ్యాగ్ ఉంది, నా ఫోన్ అన్ని నా ఫోన్ బాబా ఫోన్ అన్ని దాంట్లో ఉంది. వెళ్ళి వాళ్ళు వెళ్ళి ఒక్కొక్కరు ఒక్కొక్క బిల్లింగ్ కౌంటర్, అప్పటికే 100,000 వేసేసారు. ఇది ఈ టెస్ట్ ఆ టెస్ట్ అని చెప్తారు కదా, ఒకటేమో ఈ బిల్డింగ్లో ఉంటుంది ఒకటేమో ఆ బిల్డింగ్లో ఉంటుంది, ఒక్కొక్కరు ఒక్కొక్కసారి తిరుగుతున్నారు. ఇది కట్టేసి బిల్ నాకు దొరికినప్పటికీ 1/2 hour పైన అయిపోయింది. మళ్ళీ ఫోన్ తీసి ఫస్ట్ వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేశాను, శ్రీనివాసరావు ఫోన్ చేశాను. ఫోన్ చేసి అన్న ఇట్లా ఇదైంది, సడన్గా ప్రాబ్లం మాట్లాడుతున్నారు, నాకు భయం అవుతుంది, మీరు వచ్చేయండి అని చెప్పేసి మళ్ళీ ఆయన డాక్టర్కి ఫోన్ చేశాను, బాబా పర్సనల్ డాక్టర్కి. సంజీవ్ అని ఉన్నారు, సంజీవే దాని ముందు కూడా ట్రీట్మెంట్ ఇచ్చింది, కూడా దాని ముందు జాండీస్ వచ్చింది బాబాకి, వచ్చి క్యూర్ అయిపోయింది. సంజీవ్కి చెప్పాను నేను వచ్చేస్తాను వదిన నెక్స్ట్ ఫ్లైట్కి వచ్చేస్తాను అని చెప్పి చెప్పాను. నేను ఈ లోపల వెళ్ళి చూస్తుంటే ఎవరు రాలేదు. సాయంకాలం ఒక 5 o'clock ఏదో ఇక్కడ 4 o'clock 4:20 వచ్చేసిందంట, నాకు నైట్ దాకా తెలియదు ఆయన పోయింది. నేను లోపలికి వెళ్ళాను, మధ్యలో లోపలికి వెళ్తే ఫుల్ బ్లీడింగ్, ముక్కులో చెప్పులో నోట్ల నుంచి ఫుల్ బ్లీడింగ్, కిందంతా ఫుల్ బ్లడ్ ఉంది. చూడమే అరవడం మొదలు పెట్టేశాను. అరిసే నన్ను అక్కడ తెలియదు, మా బావ గురించి తెలియదు కదా, యాక్టర్ అని తెలియదు, వెళ్ళగొట్టేశాను నన్ను బయటికి. అక్కడే ఎమర్జెన్సీ దీని బయటనే ఓన్ మాట్లాడుతున్నాను. ఇక్కడ మినిస్టర్ ఇద్దరు మూడు ముగ్గురు మినిస్టర్ ట్రై చేశాను, దొరకలేదు. ఒక మినిస్టర్ కొడుకు దొరికాడు, వాడికి చెప్పాను నాన్న నాకు భయం అవుతుంది, ఇక్కడ అన్నీ ఫోన్ చేస్తే ఇక్కడి నుంచి షిఫ్ట్ చేస్తాము, హైదరాబాద్ తీసుకెళ్ళిపోతాము, అక్కడ డాక్టర్ దగ్గరే చూపిస్తాము అని చెప్పి చెప్తే నేను చెప్తానంటే నేను పెట్టాడు, ఫోన్ ఆఫ్ చేసి పెట్టేశాడు. మళ్ళీ సాయంకాలం చూస్తే మా చెల్లి మా తమ్ముడు అందరూ వస్తున్నారు, ఒక 6 o'clock ఉంటుంది అనుకుంటాను. వచ్చేటప్పుడు నేను వాళ్ళకి ఎవరో ఫ్రెండ్స్ ఉన్నారు, మా చెల్లికి బాగా ఫ్రెండ్స్ ఉంటారు, ఒక ప్రకాష్ రాజుకి ఫ్రెండ్స్ ఉన్నారు కొంతవరకు అక్కడ బాంబేలో. సో ఫ్యామిలీ ఫ్రెండ్స్ లలిత లలిత లలితను మా తమ్ముడు అరుణ్ ఇద్దరు వచ్చేసారు. నేను బాగా అక్కడ ఇద్దరు ఫంక్షన్ అనుకుని అట్లా అనుకుని ఉన్నాను.
బాబు అక్కడ ఉన్నా చెప్పాను బాగానే ఉన్నాను చెప్పారు సార్ గత నన్ను లోపల పంపేటంటే నేను వెళ్ళి చూసి వస్తాను చెప్పి చెప్పింది. వచ్చి కూడా తను కూడా ఏం చెప్పలేదు నాకు. నేను అది బయటనే మెట్ల దగ్గర ఇట్లా కూర్చుని ఉన్నాను. 7:00 to 8:00 వచ్చి డాక్టర్ వచ్చాడు, సంజీవ్ వచ్చాడు. సంజీవ్ వచ్చి ఏం కాదు వదిరా నేను చూసి వస్తాను వదినా అని చెప్పి సంజీవ్ వెళ్ళేసి వచ్చాడు. ఏం కాదు వదిరా మంచిగా అయిపోతుంది అని అతను చెప్పలేదు నాకు. మళ్ళీ 9:00 చిన్న అన్న వచ్చాడు. 9:00 to 9:30 అట్లా వచ్చాడు వాళ్ళు బావాలన్న. అన్న వచ్చిన తర్వాత చెప్పాను అన్న ఎవ్వరు తీసుకుని పోవట్లేదు నన్ను ఒకసారి తీసుకెళ్ళండి లోపల ఊరికి ఇట్లా మాట్లాడేసి వచ్చేస్తాను అని చెప్పాను. సరేని ఆయన వెనక వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే లేదు గొప్ప నాకు తెలిసి ఆ ఇంజెక్షన్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.